బీసీఎన్ ఛానల్కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే ఫ్యాన్స్లో అందరికంటే ముందుంటారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ను పొగడాలన్నా, ఆయన గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని చెప్పాలన్నా బండ్ల గణేష్ తర్వాతే అని చెప్పాలి. ఆయన మాటల్లో పవన్ పై ఉన్న అభిమానం, ఆయన ఆవేశంలో పవన్ పై ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిందే. అయితే అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ నుంచి దూరంగా వచ్చేసారా, ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయ నాయకుడిగా అటు నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే పవన్కు మద్దతుగా చాలామంది ఆయన వెంట నడుస్తున్నారు. అయితే ఈ విషయంలో బండ్ల గణేష్ వెనకడుగు వేయడంలో ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇలాంటి రూమర్స్కు చెక్ పెట్టారు బండ్ల. ఆయన పవన్ నుంచి ఎప్పుడూ దూరంగా లేనని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అడ్డు వస్తానేమోనని కావాలనే పక్కకు వచ్చేసాని అన్నారు. పవన్ నాకు ఎప్పటికీ దేవుడే, కానీ మా అమ్మ నాన్నల కంటే ఆయనే ఎక్కువ, నా భార్య బిడ్డల కంటే ఆయనే ఎక్కువ అని అనలేను అన్నారు. అంతరాత్మకు వ్యతిరేకంగా నేనే పని చేయనని ఆ దారిలో వెళ్ళను. ఒక వ్యక్తిని కన్న వాళ్ళకంటే భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పినా అది అబద్ధమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యం వేరు, అందువలన ఆయనకు అటు రాకూడదని పక్కకు వచ్చేసానంటూ చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.